Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ప్రవీణ్ ప్రకాష్ బదిలీతో సీఎంఓ ప్రక్షాళన మొదలైందా? ఏపీ ముఖ్యమంత్రి జగన్ ముఖ్య కార్యదర్శి బదిలీ అయ్యారు. ఏపీ సీఎంఓలో ముఖ్య కార్యదర్శి హోదాలో వ్యవహరిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయనను ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా నియమించారు. ప్రస్తుత రెసిడెంట్ కమిషనర్ భావన సక్సేనాను అక్కడి నుంచి రిలీవ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. భావన సక్సేనా ఐపీఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ సతీమణి. ఇప్పుడు భావన సక్సేనా కేంద్ర సర్వీసుల్లో భాగంగా విదేశాంగ శాఖ జాయింట్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఇక ప్రవీణ్ ప్రకాష్ టీడీపీ హయాంలో ఢిల్లీలోనే ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా పనిచేశారు. ఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏపీ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిగా పోస్టింగ్ తో ఏపీకి వచ్చారు. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే ఆయనకు సీఎంఓలో అవకాశం దక్కింది. సీఎం ముఖ్య కార్యదర్శిగా ఆయన కీలక బాధ్యతలు నిర్వహించారు. అదే సమయంలో ఆయన వ్యవహార శైలిపైన కొన్ని ఆరోపణలు సైతం వచ్చాయి. కొంతకాలంగా ప్రవీణ్ ప్రకాష్ ను సీఎంఓ నుంచి బదిలీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ మధ్య కాలంలోనే సీఎంఓలో ఆయన పర్యవేక్షణలో ఉన్న రెవెన్యూ శాఖతో పాటు మరో కార్యదర్శిగా ఉన్న సాల్మన్ ఆరోగ్యరాజ్ పర్యవేక్షించే ఏపీఎస్ఆర్టీసీ రోడ్లు భవనాల శాఖ బాధ్యతల్ని సీఎం అదనపు కార్యదర్శి ముత్యాలరాజుకు అప్పగించారు. అయితే పరిపాలన పరంగా పూర్తి ప్రక్షాళన దిశగా సీఎం జగన్ చర్యలు చేపట్టారనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తోంది. అందులో భాగంగా త్వరలోనే జిల్లా కలెక్టర్ల బదిలీలు సైతం ఉంటాయని చెబుతున్నారు. ఇక కొత్త జిల్లాల ఏర్పాటు సమయానికి అనుభవం ఉన్నవారిని కొత్త జిల్లాలకు కలెక్టర్లుగా నియమించాలని భావిస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం సచివాలయాల బాధ్యతల కోసం నియమించిన మూడో జాయింట్ కలెక్టర్ల వ్యవస్థను రద్దు చేయాలని ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రవీణ్ ప్రకాష్ బదిలీతో ఇక సీఎంఓలో ధనంజయ రెడ్డి, ఆరోగ్యరాజ్, ముత్యాలరాజు కీలకంగా వ్యవహరించనున్నారు. సీఎంఓలకు తీసుకుంటారంటూ ఇద్దరు సీనియర్ అధికారుల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే దీనిపైన అధికారికంగా ఉత్తర్వులు రావాల్సి ఉంది. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంలో పలువురు అధికారులతో ప్రవీణ్ ప్రకాష్ కు సన్నిహిత సంబంధాలు ఉండడంతో ఆయన సేవలను ఢిల్లీలో వినియోగించుకోవాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రవీణ్ ప్రకాష్ ఫ్యామిలీ ఢిల్లీలోనే ఉండడంతో ప్రతివారం ఢిల్లీ అమరావతి మధ్య రాకపోకలు సాగిస్తున్నారు. అయితే ప్రవీణ్ ప్రకాష్ బదిలీతో ఇక ఏపీలో అధికార వర్గాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయనే ఆసక్తికర చర్చకు కారణమవుతోంది.